దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడైన యేసయ్య మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ప్రతి వ్యక్తికి ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ కూడా హృదయంలో ఎన్నో కోరికలు, వాంఛ అంటే కోరికలు, ఎన్నో కోరికలు ఉంటాయి. ఇలా జరిగితే బాగున్ను, ఇలా అయితే బాగున్ను. మీరు అనుకున్నవి జరిగితే మీ హృదయానికి కలిగే ఆనందం మామూలుగా ఉండదు. మన హృదయ వాంఛలు తీర్చే దేవుడండి, మన కోరికలు సిద్ధింపజేసే దేవుడు, మన ఆలోచన యావత్తు నెరవేర్చే దేవుడు ఆయన. అయితే ఆయన మన కోరికలు తీర్చాలంటే, మన ఆలోచనలు యావత్తూ నెరవేర్చాలంటే మనం ఏం చేయాలంటే ఆయన బట్టి సంతోషించాలి. 20వ కీర్తనలో మనం చూస్తే 4వ వచనంలో ఈ మాట అంటాడు, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరచునని. ఈ కీర్తనలోనే 7వ వచనంలో అంటాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అన్నాడు. అంటే కొందరున్నారు లోకములో ఉన్న గుర్రాలను బట్టి, రథాలను బట్టి, వారికున్న ఆస్తులను బట్టి, వారికున్న ఉద్యోగాలను బట్టి, వారికున్న వ్యాపారాలను బట్టి, వారికున్న అందచందాలను బట్టి, వారికున్న దేని దేని బట్టి అతిశయపడతారు. మన అతిశయం ఎవరంటే మన దేవుడైన యెహోవా. ఆ దేవుణ్ణి బట్టే మనం అతిశయిస్తాం, మనం ఆనందిస్తూ ఉన్నాం. ఆ కింద వచనం అంటాడు, 8వ వచనం, వారు కృంగి నేల మీద పడ్డారు. అంటే లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయించేవారు, వారు ఆ అతిశయంలో వాళ్ళు ఉన్నంత సపు వారికి అది ఉన్నంత వరకు వారు అతిశయిస్తూ ఉంటారు. కానీ వారు ఏదో ఒక రోజున కింద పడతారు, నేల పడతారు. కానీ మనం మాత్రం లేచి చక్కగా నిలుచున్నాం. దేవుణ్ణి బట్టి అతిశయించే వాళ్ళు ఆల్వేస్ 365 రోజులు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు, ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. మన కోరికలు తీరుతానే ఉంటాయి, మన ఆలోచనలు నెరవేరుతూనే ఉంటాయి. ఎవరి ఆలోచనలు అంటే దేవుణ్ణి బట్టి అతిశయించి ఆనందించే వారి ఆలోచన. ఏమంటే దేవుణ్ణి బట్టి అతిశయించి ఆనందిస్తే, ఎందుకంటే దేవుడు మన హృదయ వాంఛలు తీరుస్తాడంటే మనం ఆయన సంతోషపెడుతున్నాం. అల్టిమేట్గా దేవుని బట్టి ఎవరైతే సంతోషిస్తూ ఉంటారో, దేవుని బట్టి ఎవరు అతిశయిస్తూ ఉంటారో, అలాంటి వారు దేవుణ్ణి సంతోషపెడుతున్నారు, దేవుడు వారిని సంతోషపెడుతూ ఉంటాడు, వాళ్ళ హృదయ వాంఛలు తీరుస్తూ ఉంటాడు. ఇది ఎక్కడుందండి అంటే 20వ గ్రంథంలో మనం 9వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 23-24 వచనంలో చక్కని మాట ఉంది. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని ఉన్నాడా తనకున్న జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తనకున్న శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలో చెప్పిన, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయించాలి. అలా అతిశయించే వారిని బట్టి నేను ఆనందించువాడినై ఉన్నాను అని ఆయన సెలవిస్తున్నాడు, అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరిని బట్టి ఆనందిస్తాడంట? జ్ఞానాన్ని బట్టు, ఐశ్వర్యాన్ని బట్టు, లేకపోతే బలాన్ని శౌర్యాన్ని బట్టు అతిశయించే వారిని చూచి ఆయన ఆనందించడు. ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని చూచి అతిశయించే వారిని బట్టి దేవుడికి ఆనందం కలగదు. ఎవరిని బట్టి ఆనందం కలుగుతుందంటే, ఈ గొప్ప దేవుణ్ణి బట్టి, ఈ గొప్ప దేవుణ్ణి తెలుసుకోవటాన్ని బట్టి. ఎవరు అతిశయిస్తూ ఆనందిస్తూ ఎవరుంటారో అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట. అంటే దేవుని హృదయాన్ని మనం సంతోషపెడుతున్నాం ఆటోమేటిక్గా. ఆయనను సంతోషపెడితే ఆటోమేటిక్గా మనల్ని దేవుడు సంతోషపెడతాడు, మన హృదయ వాంఛలు తీరుస్తాడు, మన కోరికలు తీరుస్తాడు. చూడండి మన పిల్లలు, చూడండి మనం, మనల్ని మన పిల్లలు సంతోషపెడతా ఉన్నారనుకోండి, వాళ్ళను మనం సంతోషపెట్టాలి అనుకుంటాం మనం.
వాళ్ళ హృదయంలో ఉన్న వాంఛలు, వారి కోరికలు, వాళ్ళు డాడీ నాకు ఇది కావాలి, మమ్మీ నాకు ఇది కావాలి అంటే వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి చేసే ఆ ఆలోచనతో మనం ఉంటాం. ఎప్పటికప్పుడు మన పిల్లలు మనల్ని దుఃఖ పెడుతూ ఉన్నారనుకోండి, బాధ పెడుతూ ఉన్నారనుకోండి, మనం ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ కోరిక మనం తీర్చాలి అనిపించదు, అనిపించదు. ఏదో పిల్లలు కాబట్టి, ఏదో చేయాలి కాబట్టి అనే పరిస్థితులు ఉంటాం. ఒక్కసారి మన దేవుని మనస్థితి, మనం ఆయన్ని సంతోషపెడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆయన కూడా మనల్ని సంతోషపెట్టాలి అనుకుంటాడు. మనం ఆయనకి పెయిన్ఫుల్గా ఉండకూడదు. మన ప్రవర్తన, మన తీరు, మన దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. ఎప్పుడు ఇదే ఇంటెన్షన్తో ఉండాలి, ఎలా నేను నా దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే ఇంటెన్షన్తో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా సంతోషపెడతాడు. ఆ దేవుడు ఎవరిని బట్టి సంతోషపడతాడంటే, ఎవరైతే ఆ దేవుణ్ణి తెలుసుకోవటంలో ఆనందిస్తూ ఉంటారో, అతిశయిస్తూ ఉంటారో, వాళ్ళని బట్టి ఆయన సంతోషపడతాడంట. ఈరోజు ఆయన సంతోషపెట్టి ఆయన బట్టి మన హృదయ వాంఛలన్నీ తీర్చుకుందామా? మీరందరూ ఇక్కడ నుండి ఎవరెవరైతే వాగ్దానం వింటున్నారో, మీరంతా ఆ దేవుణ్ణి సంతోషపెట్టే పనిలో ఉండండి. మీ కోరికలన్నీ దేవుడు తీరుస్తారు, మీ ఆలోచనలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఖచ్చితంగా మిమ్మల్ని అన్ని విషయాలు దేవుడు సంతోషపెడతాడు. అలా దేవుణ్ణి సంతోషపెడుతూ దేవుని వలన మీరంతా ఆనందించాల్సిందిగా ప్రభుపేట మీ అందరికీ మాటలు తెలియపరుస్తూ ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేరునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారి హృదయాలలో ఉన్న కోరికను, వాంఛను తీర్చి వారికి గొప్ప ఆనంద సంతోషాలు మీరు కలిగించమని ఈ కొద్ది మనవులు నశ్వరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.